Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రం బాధుడుకు జనం రెడీగా ఉండాల్సిందే. జనాలంతా వాయింపుడుకు రెడీ అయిపోవాల్సిందేనా? 5 రాష్ట్రాల ఎన్నికలు ముగింపునకు వస్తున్న వేళ జనాలలో ఇదే ఆందోళన పెరిగిపోతోంది. దాదాపు 120 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. దీనికి ప్రధాన కారణం 5 రాష్ట్రాల ఎన్నికలనే చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరల పెరిగే ప్రభావం తమపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కేంద్రంలోని పెద్దలకు బాగా తెలుసు. అందుకనే 5 రాష్ట్రాలలో ఎన్నికల 3 మొదలైన దగ్గర నుంచి ధరలు పెంచలేదు. అయితే పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో ఎన్నికల వేడి దాదాపు తగ్గిపోయింది. ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇంకా 3 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇది కూడా అయిపోతే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేయడం ఖాయం. దీనికి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం అదనంగా తోడవుతోంది. ప్రపంచ క్రూడాయిల్ ఉత్పత్తిలో రష్యా వాట 10%. ఇప్పుడు యుద్ధ వాతావరణం నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ సరఫరా నిలిపివేసింది. దీనివల్ల క్రూడాయిల్ బ్యారెల్ ధర $120 చేరుకుంది. కొద్ది రోజుల్లో దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంటే యూపీలో మిగిలిన 3 దశల పోలింగ్ పూర్తయిపోవడం, యుద్ధ వాతావరణంపై క్లారిటీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. ఇంకేముంది, పెట్రోల్ వాతలు పెట్టడానికి నరేంద్ర మోదీ సర్కార్ రెడీగా కాచు కూర్చునుంది. ఆ మధ్య ఆల్ టైమ్ హై అన్నట్లుగా దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ధర 115కి చేరుకోగా డీజిల్ లీటర్ ధర 100 రూపాయలు దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన పోగానే లీటర్ పెట్రోల్ ధర 150 రూపాయలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఆ మధ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోయినప్పుడు మోదీ సర్కార్ను తిట్టని జనాలు లేరు. అలాంటిది మళ్ళీ అలాంటి పరిస్థితే వచ్చేటట్లుంది. అయినా జనాల గోడును మోదీ సర్కార్ ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదు. మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి బడాబాబులకు వడ్డిస్తూ మామూలు మధ్యతరగతి జనాలను మాత్రం వాయించేస్తున్నారు.